అది 1917వ సంవత్సరం. విశాఖపట్నం జిల్లాలో ఉండే నివాసితుల ప్రాణాలు ఒక్కొక్కటిగా నేలరాలుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి, ప్రాణం ఎందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి, ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలీదు. మరికొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చుట్టుపక్కల ఇటు చూసినా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అంతా మృత్యుఘోష. ప్రాణాలు నిలుపుకోవాలి అని వలస వెళ్లిపోతున్న ప్రజలు, తమకు వచ్చింది రోగమో తెలియదు, ఏదైనా దుష్టశక్తి పట్టి పీడిస్తుందో తెలియదు. ఇంతలో విశాఖపట్నం కేంద్రం, ప్రభుత్వ పత్రికా ప్రకటన. దేశంలో ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, త్వరలో మందులు పంపిణీ జరుగుతుంది, ఎవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని. విశాఖపట్నం వాసుల భయం ఇంకా పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఈ మహమ్మారి ఎందుకు పట్టి పీడిస్తోంది అని ప్రజలు తలలు పట్టుకు కూర్చున్నారు. అందరూ కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు. అందరి ఆలోచనలు ఒకలాగే ఉన్నాయి. అందరి మనసులో ఒకటే అపరాధ భావన. ఇంతకీ ఏమిటా అపరాధం? అసలేమి జరిగింది? అప్పటి రాజుల కోట సమీపంలో ఒక నుయ్యిలో అమ్మవారు వెలిశారు. ఆ అమ్మవారి విగ్రహాన్ని మార్గమధ్యంలోనే ఉంచారు. కొన్ని సంవత్సరాలకి నగర అభివృద్ధి కార్యక్రమాలకి విగ్రహం అడ్డంకిగా మారింది అని విగ్రహాన్ని తరలించి ఒక మూలన పెట్టేశారు. అమ్మవారి విగ్రహం స్థానచలనం చేయడం వలన ఈ మహమ్మారి విశాఖపట్నం వాసులని పట్టి పీడిస్తోంది అని ప్రజలందరూ నిశ్చయించుకొని అందరూ కలిసి వెళ్లి అమ్మవారిని యథాస్థానానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అమ్మవారి మహత్యమో ఏమో ప్రతిష్ఠించిన కొద్ది రోజులకే విశాఖపట్నం వాసులు ప్లేగు వ్యాధి నుండి సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుండి అమ్మవారిని విశాఖపట్నం ప్రజలు ప్రధాన దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఆ అమ్మవారే శ్రీశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. కలియుగంలో కాశీయాత్ర చేస్తున్న ఒక బ్రాహ్మణుడు విశాఖపట్నం సముద్రతీరానికి చేరుకున్నాడు. మధ్యాహ్న కర్మల సమయం కావడంతో పూజలు చేసేందుకు సముద్రతీరంలో ఉన్న బావి దగ్గరకు వచ్చాడు. అతను ముగించినప్పుడు దుండగలు బావిలో విసిరిన లక్ష్మీదేవి ప్రతిమను తిరిగి పొందమని అడిగే స్వరం అతనికి వినిపించింది. అయితే అతను వాణ్ణి పట్టించుకోలేదు. స్వరం పునరావృతమైనప్పుడు అతను కాశీకి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నందున ఆ పనిని చేపట్టలేకపోయాడు. దేవి కోపంతో వెంటనే ప్రత్యక్షమై తన ఎడమ చేతిలోని పరిగను తీసి అతన్ని శిక్షించబోయింది. భయపడిన బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థించాడు. అతడు ప్రత్యక్షమై దేవి ఎడంచేయి కోసి బ్రాహ్మణుణ్ణి రక్షించాడు. చేయి విరిగిపోయిన లక్ష్మీమూర్తిని ప్రతిష్ఠ చేయమని బ్రాహ్మణుణ్ణి కోరాడు. ప్రతిష్ఠాపన మరియు ఇతర పూజలు పూర్తయిన తరువాత కాశీ దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. బ్రాహ్మణుడు శివుడి ఆజ్ఞను పాటించి కాశీకి చేరాడు. ఆ విధంగా అమ్మవారి ఎడమచేయి లేకుండానే దర్శనమిస్తారు, భక్తుల కోరికలు నెరవేరుస్తారు అని నమ్మకం. కనక మహాలక్ష్మి ఆలయ చరిత్ర లేదా చిత్రం స్పష్టంగా స్థాపించబడలేదు. ఇది లక్ష్మి యొక్క స్వయం ప్రతిరూపమని నమ్ముతారు. ఈ చిత్రం ఆధునిక కాలంలో విశాఖపట్నం కోటను స్థాపించిన రాజు విశాఖవర్మన్ చేత పవిత్రం చేయబడిందని నమ్ముతారు. శత్రువుల సైన్యం విశాఖరాజులపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు కోటలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయాన్ని ధ్వంసం చేసి దేవతను బావిలో వేశారు. అప్పటి రాజుల కోటలోని బురుజు సమీపంలో ఉన్నందున బురుజుపేట అని పిలుస్తారు. స్థానిక కథనం ప్రకారం 1912 సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని బావి నుండి బయటకు తీసి ప్రతిష్ఠించారు. కనక మహాలక్ష్మి దేవాలయం ప్రత్యేకతలేమిటి? ప్రముఖ వాస్తు ప్రకారం ఈ ఆలయం ఖచ్చితంగా సాంప్రదాయేతర పద్ధతిలో నిర్మించబడింది. దేవత కొంతమంది భక్తులకు కలలో కనిపించి పైకప్పు లేకుండా తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే కోరికను తెలియజేసింది. ఆమె కోరిక మేరకు కనక మహాలక్ష్మి ఆలయం దాని గర్భగుడిపైన విమానం లేదా గోపురం లేకుండా ఆకాశానికి తెరిచి ఉంటుంది. నిర్మాణానికి అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని నమ్ముతారు. మీరు లక్ష్మీదేవి ప్రతిమకు పాలు, కొబ్బరి నీరు, పెరుగు, నెయ్యి మరియు పంచదారతో అభిషేకం వంటి పూజలను వ్యక్తిగతంగా నిర్వహించవచ్చు. ఇది విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశిష్టత మరియు చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.